ఏపీలో భారీ స్థాయిలో గంజాయిని దహనం చేశారు పోలీసులు. దాదాపు 2 లక్షల కేజీల 500 కోట్ల విలువైన గంజాయిని తగలబెట్టారు. ఏపీ డీజీపీ సమక్షంలో మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు శ్రీకారం చుట్టిన పోలీసులు సరిహద్దు రాష్ట్రాల సహకారంతో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. గంజాయి ఎక్కడ పట్టుబడినా సరే దాని మూలాలు మాత్రం విశాఖ ఏజెన్సీ నుండినే ప్రధానంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గంజాయిని అరికెట్టేందుకు, గంజాయి అక్రమ రవాణాను కూడా నిర్మూలించేందుకు ఆపరేషన్ పరివర్తన్ ద్వారా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం అయితే కొన్ని వేల ఎకరాల్లో ఉన్నటువంటి గంజాయి సాగుతో పాటు అక్రమ రవాణాను కూడా అడ్డుకట్ట వేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, అనకాపల్లికి కొద్ది దూరంలో ఉన్నటువంటి కోడూరు అనే గ్రామంలో ప్రస్తుతం 2 లక్షలు అంటే 2 లక్షల కేజీల గంజాయిని ప్రస్తుతం తగలబెట్టే కార్యక్రమాన్ని ఈరోజు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మనకి కనిపించేది అంతా కూడా పొడి రూపంలో ఉన్నటువంటి గంజాయి. ఇదంతా కూడా ఏదైతే ఆపరేషన్ పరివర్తన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో వివిధ చెక్పోస్టుల ద్వారా, పలు మార్గాల ద్వారా విశాఖ ఏజెన్సీ నుండి ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు తీసుకుని వెళ్లేందుకు క్రమంలో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా పట్టుకోవడం జరిగింది. కేవలం ఇది 1వ తేదీ నుండి ఈ రోజు వరకు కూడా పట్టుబడినటువంటి గంజాయి. ఈ గంజాయి అనేది ప్రస్తుతం ఇప్పుడే వచ్చింది కాదు, కానీ ఈ మధ్య కాలంలో దీన్నే ప్రధాన ఆదాయ వనరుగా గంజాయి స్మగ్లర్లు చేసుకుంటున్నారు. ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అప్పుడే నేపథ్యంలో గిరిజనులు కూడా దీన్ని అలవాటు చేసి ప్రస్తుతం అయితే గంజాయి అనేది ఎక్కువ జోరు అందుకుంది. దేశంలోనే ఇది మొదటిసారి అంటున్నారు, ఎందుకంటే 2 లక్షల కేజీల గంజాయిని తగులుపెట్టడం అంటే మామూలు విషయం కాదు. దీని మార్కెట్ విలువ కూడా 800 కోట్ల పైన ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఈ దీని అంతటిని కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇప్పటికే డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతుల మీదుగా ప్రస్తుతం దీని అంతా కూడా దహనం చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ముఖ్యకి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ గంజాయిని మొత్తం అంతా కూడా డిస్ట్రాక్ చేసే కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్తులో గంజాయిని అక్రమ రవాణాతో పాటు సాగును కూడా మరింత తుడిచి వేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, దేశంలో ఎక్కడ లేని విధంగా మనకి కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొద్ది క్షేపటి క్రితమే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి చేతుల మీద ఇదంతా కూడా జరిగింది. ఫ్యూచర్లో కూడా గంజాయిని పండించాలన్నా, అక్రమ రవాణా చేయాలన్నా సరే దీనికి మరింత ప్లాన్లు వేసి అడ్డుకట్ట వేస్తామని డీజీపీ గారు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ విశాఖ.